సో గత రాత్రి పిఠాపురం జనసేన నాయకులు ఎస్విఎస్ఎన్ వర్మ మీద వన్నెపూడి గ్రామం దగ్గర అయితే దాడి అయితే జరిగింది. ఈ దాడికి కారణాలు అయితే అంటే వర్మ చెప్పినటువంటి కథనం ప్రకారము ఈ వన్నెపూడి దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్న వైసీపీ సర్పంచ్ని కలవడానికి తాను వెళ్ళినప్పుడు ఈ దాడి జరిగింది. అంటే ఇది ఇప్పుడు జరగట్లేదు, గత 6 నెలలుగా మా మీద దాడి జరుగుతుంది. వీళ్ళందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలోనే పనిచేసి తర్వాత తంగెళ్ళ ఉదయ శ్రీనివాస నాయకత్వంలో అటువైపు జనసేనలోకి వెళ్ళి అటువైపు పనిచేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే ఒక 25 మంది ఉన్నారో వాళ్లే నా మీద అయితే దాడి చేశారు. ఈ దాడికి జరగడానికి కారణం ఏంటంటే ఎవరైతే వైసీపీ సర్పంచ్ ఉన్నారో ఆయన కూటమికి అయితే తను ప్రచారం అయితే చేశారు. అంటే బయటికి బహిర్గతంగా బయటికి రాలేదు, కానీ వెనక నుంచి ఆయన అయితే సహాయం అందించారు. సో దానికి కృతజ్ఞతగా నేను అక్కడికి ధన్యవాదాలు తెలియజేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నా మీద నన్ను ఓర్చుకోలేక లేకపోతే విజయానికి నేను ప్రచారం చేయడం అనేటటువంటిది మిగతా వాళ్ళందరినీ కలవడం వాళ్ళు తట్టుకోలేక ఈ పని అయితే చేస్తున్నారు అని అయితే వర్మ అయితే తెలియజేశారు. ఈ దాడులు ఇప్పుడే కాదు గత 6 నెలలుగా తమ మీద జరుగుతున్నాయని సీసా బాటిళ్ళు ఇటకరాళ్లతోటి పోలీసులు ఉండగానే పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఒకవేళ పోలీసులు కనుక క్లియర్ చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే అంటే ఆ కారుని రోడ్డుకి అడ్డంగా పెట్టి నేను ధర్నా చేస్తాను అని అయితే తెలియజేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించి పార్టీ అధిష్టానానికి మీరు ఏమైనా తెలియజేస్తారా, పోలీస్ కంప్లైంట్ ఇస్తారా అని అడిగితే నేనైతే ఏ విధమైన కంప్లైంట్ ఇవ్వట్లేదు, అలాగే పార్టీ దృష్టిలో పెట్టేటటువంటి ఆలోచన కూడా నాకు లేదు. సో పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి అంతా కూడా మేమంతా ఒక కుటుంబ సభ్యులుగానే ఉన్నాము అని అయితే తెలియజేస్తారు. ఒకసారి ఆయన చెప్పినటువంటి ఆ మాటలని విజువల్స్ని కూడా ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మన ఎలక్షన్ చేసాం, అటు పనిచేసుకోం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్ళే ఈ దాడి చేశారు బన్నిపూడిలో. అని చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం, మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాము. ఎలక్షన్లో రకరకాలుగా చేశాం మేము. పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పాం కదా, ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా
సీసాలు, ఇటుక బెడ్లు. ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇది వరకు సాయి ధర్మతేజ గారి మీద కూడా ఇదే దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీసు యంత్రాంగం తీసుకోలేదు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే, వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు. సరే, ఇదంతా కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటున్నాం. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. అంటే నాకు కూడా కార్యకర్తలు, ఊళ్ళో కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి, ఇవన్నీ సీసం బెంకులు, వాళ్ళంతా కారులో ఇటుక బెట్లు, ఇద్దరు ముగ్గురికి గాయాలు, ఇవన్నీ జరిగినాయి. సరే, చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరికిపంద చర్యలకు భయపడేది ఏముండదు. వర్మ ఎప్పుడు కూడా 22 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు. ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది. ఇప్పటి వరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు. చట్టం ఉంది కదా, కారు కూడా ఒకసారి చూడండి. ఆ కారును కూడా నేను రిపేర్ చేయించిన ఆ కారుని సెంట్రల్లోనే ఉంచేస్తా. పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది. రేపు రోడ్డు మీద సెంట్రల్లో పెట్టేస్తా, లాక్ చేసి. కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు వన్నిపూడి సంబంధించి ఇంకా ఉన్నారు. వాళ్ళ చరిత్ర కూడా ఇదివరకు అదే. అందుకనే పార్టీలోంచి పంపించాం, ఆ పార్టీలో తీసుకున్నారు. అది ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, మన వద్దని అనడానికి ఏం లేదు. సరే, ఏం జరుగుద్దో ఆలోచిద్దాం. మా నాయకులు అయితే కంప్లైంటే వద్దన్నారు, మేము ఇప్పటి వరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. జనసేన నాయకుడికి కానీ, 2009 జనసేన తమ్ముళ్ళకి కానీ మాకు కానీ ఏ విధమైన ఇబ్బందులు, గొడవలు లేవో అంతా కుటుంబంలాగా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు ఉన్నారో 20-25 మంది, వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు, మా మీద, నా మీద ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. చట్టం ఉంది కదా, చూద్దాం. మా నాయకులైతే ఇప్పుడు వరకు కంప్లైంట్ ఇవ్వలేదు. నాయకులు మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఇల్లు చూసి కంప్లైంట్ ఇవ్వాలా? మరి అందరూ కూడా బుద్ధి చెప్పడంలో అందరికీ చేతనవుద్ది కదా. ఏం చేయాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. ఇక్కడ సవరణ జనసేనలోకి, తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన జనసేనకి వెళ్ళిన కొత్త జనసేన కార్యకర్తలని చెప్తున్నాను. ఇది ఎంపీ గారి గ్రూప్. ఇది ఆయన ఇప్పటి నుంచి కాదు, 8 నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నాడు. జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు. అయినా మేము అతనికి కూడా సిన్సియర్గా ఓటు అడిగాం. అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. ఏమండి, ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఎవరికి భయపడే మనిషిని కాదు. 22 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని. నేను ఎవరికి భయపడను. నా మీద ఎంతమంది దాడులు చేసినా చేయనండి, చట్టాలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ 2009 బ్యాచ్కి కానీ ఎవరికి ఇది సంబంధం లేదు. నేను ఎవరికి ఫిర్యాదు చేయను, ఫిర్యాదు చేయను కూడా. అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది.